మంత్రిగా మొదటిసారి విశాఖ జిల్లాకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టిన కొత్తలో విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా కూడా నేను ఇక్కడ పనిచేయడం మీ అందరికీ తెలుసు. సో ఈరోజు మంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎక్కడి నుంచి అయితే నన్ను మంత్రిగా ఎన్నుకున్నారో ఆ తిరుపతి జిల్లాలో మరి మీటింగ్స్ చూసుకొని నెక్స్ట్ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకోవటం కోసం అలాగే సింహాచలం అప్పన్న ఆశీస్సులు తీసుకుందామని ఈరోజు రావటం జరిగింది. సో స్వామిగారి ఆశీస్సులు సింహాచలం ఆశీస్సులు తీసుకొని జగనన్న ఆశీర్వాదంతో మంత్రిగా ఈరోజు ఆయన పేరు నిలబెట్టే విధంగా ఇటు టూరిజంలో కానీ అటు క్రీడల్లో కానీ ఇటు మన కల్చర్ తెలుగు అమ్మాయిని నేను, సో మన కల్చర్ని కూడా మళ్ళీ ముందుకు నడిపించాలి, అందరితో కోఆర్డినేట్ చేసుకొని అని అందరితో కూడా మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నాం. సో వైజాగ్ అనగానే అందరికీ తెలుసు, దేవుడే కాదు ఇక్కడ బీచ్లు ఉంటాయి, అలాగే అరకు వెళ్ళచ్చు, బొర్రా కేవ్స్. సో హీరోయిన్గా ఈ ప్రాంతాలన్నీ తిరిగిన నాకు ఇప్పుడు మినిస్టర్గా ఈ ప్రాంతాలని అభివృద్ధి చేయటమే కాకుండా వీటన్నిటినీ కూడా పర్యాటక కేంద్రాలుగా మార్చి ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే విధంగా చేయడానికి, అలాగే టెంపుల్ టూరిజంలో మనకున్న ముఖ్యమైన టెంపుల్స్ కానీ ఆశ్రమం కూడా మరి ఇంక్లూడ్ చేసి బయట నుంచి చాలామంది వచ్చే విధంగా మేము చర్యలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చాలా మంచి శాఖ ఇది. ఇది ఎందుకు మీరు చిన్న శాఖ అనుకుంటున్నారో నాకు తెలీదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చగలిగింది అటు ఏపీఐఏసి గతంలో చేశాను, ఇప్పుడు టూరిజం. సో దీనివల్లే ఇన్కమ్ వస్తుంది, మన రాష్ట్రం గురించి ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా మరి మేము చర్యలు చేపట్టేదానికి అవకాశం ఉంటుంది. అలాగే నాకు క్రీడలు అంటే చాలా ఇష్టం, మీరు అందరూ చూస్తూ ఉంటారు, ఎప్పుడు గేమ్స్ ఆడుతూనే ఉంటాం, ఆడిస్తూ ఉంటాం మా జిల్లాలో మా కాన్స్టిట్యూన్సీల్లో ముఖ్యంగా. సో ఈరోజు యువతకి అండగా నిలబడి క్రీడల్లో వాళ్ళందరినీ కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీసేదానికి స్పోర్ట్స్ క్లబ్స్ ద్వారా క్రీడాకారులని ఐడెంటిఫై చేసి పేద క్రీడాకారులకి స్పాన్సర్షిప్స్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి మన స్టేట్కి కాదు మన ఇండియాకి కూడా మెడల్స్ వచ్చే విధంగా మరి మేము అందరం కూడా ఒక SAP మీటింగ్ కూడా తిరుపతిలో మొన్న పెట్టుకోవడం జరిగింది. 26 జిల్లాల నుంచి కూడా మొత్తం CEOs అలాగే కోచెస్ అందరూ కూడా రావడం జరిగింది, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈరోజైతే కేవలం స్వరూపానందేంద్ర స్వామిని దర్శించుకుందామని రావడం జరిగింది. నెక్స్ట్ మీట్లో ఖచ్చితంగా టూరిజం మీద అఫీషియల్స్ అందరితో కూడా కూర్చొని ఇక్కడ చేయగలిగిన కార్యక్రమాలని త్వరితగతంగా చేస్తామని కూడా మాటిస్తున్నాం. ఎవరని మనకి పికప్ చేసేటప్పుడు మినిస్ట్రీస్ ఆ 13 జిల్లాలని క్రైటీరియాగా తీసుకొని చేయటం జరిగింది. ఆ దీంట్లోనే మనకి అమర్ గారికి ఇంత పెద్ద శాఖ ఇవ్వటం కూడా మీ వైజాగ్ నుంచే ఇవ్వటం జరిగింది. అది ఇప్పుడు డివైడ్ అయింది, కానీ మనకి ఇచ్చేటప్పుడు ఉమ్మడి జిల్లాని క్రైటీరియాగా తీసుకొని ఇచ్చారు జిల్లా వైజ్గా. ఇప్పుడున్న 26 జిల్లాలని సెపరేట్ చేసి ఇవ్వలేదు. అలాగే బోడి ముత్యాల నాయుడు గారికి కూడా ఈరోజు మంచి శాఖ ఇవ్వటం జరిగింది. అరకు ఫెసిలిటీస్ పెంచాలి మనం, అంతే. ఆల్రెడీ టూరిస్ట్ స్పాట్స్ చాలా ఉన్నాయి, స్పాట్స్ని మనం మార్చేదానికి ఏముండదు, కానీ అక్కడికి వచ్చే పర్యాటకులకి ఏమేమి కావాలి అని ఏంటమ్మా వాటిని అదే అంటున్నాను, అందుకే చెప్తున్నా. సదుపాయాలని పెంచితే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి 100% టూరిస్టులు పెరుగుతారు. ఎందుకంటే నా మొదటి సినిమా చామంతి చూసుంటారు, నాకు తెలిసి లండన్లో ఉంటుంది, తర్వాత అరకులో ఉంటుంది. ఆ యెల్లో ఫ్లవర్స్ కెమెరా పెడితే అసలు కడు చూపు మేర ఆ యెల్లో ఫ్లవర్స్ అనేది నా మొదటి సినిమాలో నేను చూశాను అందాలు. నా పిల్లలకి చూపించాలని గతంలో కూడా మా పిల్లల్ని తీసుకొచ్చి నేను అరకు బుర్రా కేవ్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. సో ఇది అందరికీ తెలిసే విధంగా ప్రతి జిల్లాకి ఒక చిన్న ఒక ఏమంటారు ఒక ఫిల్మ్ లాగా, షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దాం అనుకుంటున్నాం. అంటే జిల్లాగా తీసుకుందామని, ఇప్పుడున్న 26 జిల్లాలుగా కాకుండా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఎలాగో 13 జిల్లాల్లో
ఒక జిల్లాకి ఈ జిల్లాలో పర్యాటక కేంద్రాలు ఏమున్నాయి చూసేదానికి ఏం టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి అలాగే ఏ టెంపుల్స్ ఫేమస్ ఉన్నాయి పవర్ఫుల్ ఉన్నాయి అట్లా ముఖ్యమైన వాటి మీద ఒక్కొక్క వీడియో లేదా ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దాం అనుకుంటున్నా ఒక 13 షార్ట్ ఫిల్మ్స్ తీస్తే బయట నుంచి ఎవరైనా మనకి వచ్చినప్పుడు ఏపీకి వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఏం చూడాలి అనే దానికి ఒక యాప్ తయారు చేసి దాంట్లో ఇవన్నీ కూడా పెట్టాలన్న ఐడియా మొన్న మేము అనుకున్నాం ఎందుకంటే చాలా వరకు ఇక్కడికి వస్తే బీచ్ ఉంది అనుకుంటారు తప్ప సింహాచలం ఉంటుంది అనుకుంటారు తప్ప మిగతా ఏమున్నాయి అనేది చాలామందికి తెలియదు సో అందుకే ఒక షార్ట్ ఫిల్మ్స్ లాగా తీసి ప్రమోట్ చేద్దాం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అండ్ మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రపంచ దేశానికి తెలిసేలాగా అట్లా ఒక్కొక్క జిల్లాని తీసుకొని ఆ జిల్లాలో ఉన్న ముఖ్యమైనవన్నీ కూడా పెట్టాలనేది ఒక ఫస్ట్ పాయింట్ తర్వాత సెకండ్ది వచ్చి ఫెసిలిటీస్ మీరు చెప్పినట్టుగా ఎక్కడ కాటేజెస్ కావాలి లేదా ఎక్కడికి గేమ్ జోన్స్ కావాలి ఏంటి అనేది అదొకటి ఉంది తర్వాత టెంపుల్ టూర్స్ లాగా ఇప్పుడు కొత్తగా బస్సెస్ వేసి ఒక ప్యాకేజ్ లాగా పెట్టి ఎవరైనా వస్తే ఈ ప్యాకేజ్కి ఇంత మీరు ఇదంతా చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఒకదానికోసం వచ్చిన అన్నీ చూస్తారు సో ఒకసారి చూశారు వాళ్ళకి నచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు 10 మందికి చెప్తారు కాబట్టి అలా బస్సెస్తో మనం టెంపుల్ టూర్స్ అలాగే అలాగే సర్క్యూట్ టూర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టడానికి ఒక ప్లాన్ చేస్తున్నాం సో ఇప్పుడే మేము అయ్యి కూడా ఏదంటారు ఇప్పుడే పుట్టిన పిల్లల్లాగా 4-5 రోజులు అయ్యింది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో సెంట్రల్ గవర్నమెంట్స్ ఫండ్స్ మేజర్గా మనకు అవసరం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా మా ఆఫీషియల్స్తో వెళ్ళి కలిసి ఫండ్స్ తీసుకొచ్చి మీరందరూ కోరుకున్న విధంగా మీ వైజాగ్ని మా తిరుపతిని అలాగే మన ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏం చేయగలమో అవన్నీ కూడా చేస్తాం చెప్పండి సార్ నిజంగా చాలా దురదృష్టకరమైన ఒక ఇన్సిడెంట్ విజయవాడలో జరిగింది ఒక ఆడపిల్లగా ఆడపిల్లన్న తల్లిగా నేను కూడా ఫీల్ అవుతున్నాను ఇలాంటివి జరగకూడదని మనం అందరం కూడా చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరీ గట్టిగా ఆలోచించారు కాబట్టి మనకి దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దిశ యాప్ తీసుకురావడం జరిగింది దిశ పోలీస్ స్టేషన్లు తీసుకురావడం జరిగింది అదే కనుక మనకి దిశ చట్టాన్ని కేంద్రం ఇప్పటికి ఆమోదించుంటే ఇలాంటి వాళ్ళని ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ ఊరేసేదానికి అవకాశం ఉండేది కానీ ఆ చట్టం లేట్ అవుతున్నా కూడా దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా ఆడవాళ్ళకి అండగా నిలబడి 18 పోలీస్ స్టేషన్లు మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దిశ యాప్ 5 times మనము షేక్ చేసినా చాలు మనం అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఫోన్ చేసే పరిస్థితి లేకపోయినా వాళ్ళని కాపాడాలని దాదాపుగా 900 మందిని మనం కాపాడగలిగాం నేను అందుకే పిల్లలకు చెప్తున్నాను మీకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్లు కానీ దిశ పోలీస్ స్టేషన్ని మీకేదైనా అనుమానాస్పదంగా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టో ఫాలో అవుతున్నట్టో ట్రాప్ చేస్తున్నట్టో మీకు డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి మీరు కనుక దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా లేదా దిశ యాప్ని యూజ్ చేసినా మీకు ఖచ్చితంగా 5 to 10 minutes పోలీసు వచ్చి కాపాడుతుంది అలా కాకుండా అమాయకంగా ట్రాప్లో పడిపోయి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఇలా పిల్లలు బలైపోతుంటే నిజంగా చాలా బాధిస్తుంది ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కూడా వాళ్ళు వాటిని యూజ్ చేసుకోలేనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే అందరికీ కూడా బాధేస్తుంది కానీ మన ఇంట్లోనే మనం చూస్తాం 5 మంది ఉంటే 5 మంది ఒకలాగుండం సో 5 కోట్ల జనాభాలో ఉన్మాదులు ఉన్నారు అలాంటి ఉన్మాదుల్ని ఏరి పారేయాలి అంటే దిశ చట్టాన్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తొందరగా ఆమోదించాలని కోరుకుంటున్నా కానీ ఇలాంటి ఇన్సిడెంట్లని రాజకీయంగా వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన తీరు చూస్తుంటే సిగ్గుచేట అనిపించింది ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆడపిల్లల రక్షణ కోసం ఏ రోజు ఎటువంటి చర్య చేపట్టని చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి ఏం అర్హత ఉందని నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మొన్న విజయవాడలో ఆయన కార్పొరేటర్గా కంటెస్ట్ చేసిన వాడు తన ఫ్లాట్స్లో ఒక అమ్మాయిని లిఫ్ట్లో వేధిస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాని చంద్రబాబు నాయుడు ఈరోజు ఎందుకు వచ్చాడని నేను అడుగుతున్నా రాజకీయం చేయటానిక ఉన్మాదులు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీలో ఉన్నవాళ్ళని ఉన్మాదులు ఎవరయ్యా బాబు ఉన్మాది అంటే నువ్వు నీ ఎమ్మెల్యే చింతమనేని ఒక వనజాక్ష అనే ఎంఆర్ఓని ఇసుకలో వేసి కొడితే నువ్వు ఇంటికి పిలిచి ఆమెను బెదిరించి సెటిల్మెంట్ చేసిన ఉన్మాదివి నువ్వు కాల్మణి సెక్స్ రాకెట్లో
మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ ఎమ్మెల్సీలు ఇన్వాల్వ్ అయ్యి 200 మందికి పైగా ఆడపిల్లల సిడీసు ఇదే గౌతమ్ సవాంగ్ గారు బయట పెట్టారు. అలాంటిది మీరు వాళ్ళందరినీ కాపాడటం కోసం ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసిన వాళ్ళని కాపాడి దాన్ని ప్రశ్నించిన నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసిన ఉన్మాది ఎవరయ్యా? నువ్వు చంద్రబాబు నాయుడు. ఇలా నువ్వు ఉన్మాది కార్యక్రమాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జనాలేమి పిచ్చోళ్ళు కాదు నువ్వు చెప్పేది నమ్మటానికి. ఎందుకంటే నీ హయాంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, రేపులు జరిగినా అన్నీ కూడా నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో ఎంపీలో కార్పొరేటర్లో లేదా కార్యకర్తలో క్లియర్ కట్గా ప్రతిదీ కూడా ప్రూఫ్తో వచ్చినా కూడా నువ్వు ఏం చేసావు? ఎవరినైనా ఒక్కరినైనా శిక్షించావా? ఏ రోజున ఆడపిల్లకి అండగా నిలబడ్డావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లని గౌరవిస్తున్నారు, రాజకీయంగా పైకి తెస్తున్నారు, వాళ్ళకి భద్రత ఏర్పాటు చేయడానికి ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అవి మీరు ఎవడైనా ఒక ఉన్మాది ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ఇమీడియట్గా 24 అవర్స్లో వాడిని అరెస్ట్ చేసి వాడిని కోర్టుకు సబ్మిట్ చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థిక సహాయాన్ని అందించి ఆ బాధితురాలకి ఏ విధంగా ఆరోగ్య మెరుగుపరిచే విధంగా హెల్త్ వైజ్ కూడా సపోర్ట్ చేస్తూ ఏ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ఇంటికి అన్నలాగా తమ్ముళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు అనుకో ఇలా మాట్లాడటం అనేది ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. భవిష్యత్తులో ఆ 23 సీట్లు కూడా చంద్రబాబు నాయుడుకి రావని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆడపిల్ల పుట్టుకనే ప్రశ్నించిన వాడు నువ్వు, కోడలు మగపిల్లాన్ని కంటే అత్త సంతోషిస్తుందని మాట్లాడిన వాడు నువ్వు, నీకు ఆడపిల్ల అంటే ఏంటో తెలియదు, నీకు ఆడపిల్ల లేదు కాబట్టి ఆవిడ గురించి తెలియదు, ఆవిడ గొప్పతనం తెలీదు, ఆవిడ గురించి అభిమానం కూడా నీకు లేదు కాబట్టి ఈరోజు కొత్తగా నీకు ఏదో ప్రేమ ఉన్నట్టు పరిగెత్తు రావద్దు. ఈరోజు నీ అవసరం ఈ రాష్ట్రానికి ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు కోవిడ్ వచ్చినా, ఎప్పుడు వరదలు వచ్చినా, ఎప్పుడు ఏది జరిగినా నువ్వు ఎవరికి సపోర్టివ్గా లేవు, ఎవరికి ఒక భరోసాను కల్పించలేదు. ప్రతిదీ రాజకీయం చేయడానికే ప్రయత్నిస్తున్నావు కానీ ప్రజలు చూస్తున్నారు. నేను తల్లిదండ్రులకి ముఖ్యంగా ఆడపిల్లలకి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు ఏమాత్రం అనుమానంగా ఉన్నా లేదా మిమ్మల్ని ఎవరైనా అనుమానాస్పద ఏరియాలకు అంటే ఆటోలు ఎక్కుతారు కార్లు ఎక్కుతారు వెళ్ళినప్పుడు ఏదైనా మీకు డౌట్ ఉంటే ఇమీడియట్గా దిశ యాప్ని యూజ్ చేయండి. అలాగే ఎవరినైనా ప్రేమించి గుడ్డిగా నమ్మి తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళి బలి అవ్వద్దని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే 5th క్లాస్ చదివే అమ్మాయి ఒక హాస్పిటల్లో వర్క్ చేసే మామూలు వర్కరు ట్రాప్లో పడి ఏ విధంగా వెళ్ళి తన జీవితాన్ని బలి చేసుకుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికన్నా మన మీద ఎక్కువ ప్రేమ ఉండేది తల్లిదండ్రులకి.